ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ జరుపుకుంటున్న 21వ ఆవిర్భావ సమావేశాలు దేనికోసం జరుపుకుంటున్నారు? ఉద్యమ పార్టీగా అవతరించి వారి స్వార్థ ప్రయోజనాల దిశగా తమ కుటుంబం పార్టీగా మార్చి తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నందుక అని శక్తి కేంద్ర ఇన్ఛార్జిల మండల అధ్యక్షులు దొడలవెంకటేష్ ప్రశ్నించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, ఫరూక్ నగర్ మండలం శక్తి కేంద్ర ఇన్ఛార్జిల మండల అధ్యక్షులు దొడలవెంకటేష్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ 21 సంవత్సరాలు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం చేసుకుంటా ఉంది. మరి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు మా బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, మరి మీ ముందు కొన్ని అంశాలను ఉంచారు. మరి ఆ అంశాల మీద టిఆర్ఎస్ పార్టీ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మరి చర్చించి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి టిఆర్ఎస్ పార్టీ రెండు రకాలుగా చూస్తే 2001 నుంచి 2014 మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 8 సంవత్సరాల కాలాన్ని చూసినప్పుడు మరి అది ఉద్యమ పార్టీ నుంచి ఈరోజు కుటుంబ పార్టీగా టిఆర్ఎస్ పార్టీ ఈరోజు అభివృద్ధి చెందింది. మరి ప్రారంభంలో ఉద్యమ పార్టీ అని చెప్పినట్టు టిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇది భక్త రాజకీయ పార్టీ అని చెప్పాడు. సరే, అది ప్రజాస్వామ్యంలో అందరం కూడా స్వాగతించాం. కానీ ఈ 8 ఏళ్లలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ పూర్తిగా కుటుంబ పార్టీ అయింది అని చెప్పేసి ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఏమీ తేడా లేని విధంగా ఈరోజు కేసీఆర్ యొక్క వ్యవహారం జరుగుతూ ఉంది. ఆ రోజు స్వాతంత్రం కోసం అనేక మంది త్యాగాలు చేసి ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకొని వస్తే మరి గాంధీ కుటుంబం పేరుతోటి ఈ యొక్క 70 సంవత్సరాలుగా మరి దేశాన్ని ఏలినటువంటి నెహ్రూ యొక్క వారసత్వం మరి ఈ దేశాన్ని పూర్తిగా నాశనం లేపింది. ఈ దేశాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించినటువంటి మరి గాంధీ పేరు చెప్పుకొని వాళ్ళ నాయకత్వం కుటుంబ రాజకీయాలు జరిపించారు. మరి ఈరోజు సేమ్ రాష్ట్రంలో తెలంగాణ కోసం అనేక మంది ప్రాణత్యాగాలు చేస్తే 1200 మంది బిడ్డలు, విద్యార్థులు, అదేవిధంగా పోలీసు కృష్ణన్న లాంటి వాళ్ళు అనేక మంది ప్రాణత్యాగాలతోటి మరి సుష్మా స్వరాజ్ గారు ఏది తెలంగాణ చిన్నమ్మని చెప్పి మనం పిలుచుకుంటున్నామో స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి ఇక్కడ ఉన్నటువంటి జాతీయ రహదారులకు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర రహదారులను అనేక రహదారులను జాతీయ రహదారులుగా మారుస్తూ మరి 1000 కోట్ల రూపాయలను ఈ రాష్ట్రానికి అందించింది. ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఏదైతే జాతీయ రహదారుల యొక్క లెంత్ ఏదైతే ఉందో ఈ గత 8 సంవత్సరాల్లో మరి గతం కన్నా 3 రెట్లు ఈ రాష్ట్రానికి మరి జాతీయ రహదారులు ఇవ్వడం, అనేక రహదారులకు నిధులు ఇవ్వడం, అదేవిధంగా గ్రామాల యొక్క కనెక్టివిటీ కోసం నిధులు ఇవ్వడం, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం వివక్ష లేకుండా చేస్తూ ఉంది. మరి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఏదైతే జాతీయ రహదారి ఉందో 4 లైన్లు ఆ రోజు మా యొక్క అటల్ బిహారీ వాజ్పేయి మరి ఏదైతే ప్రారంభం చేశారో నేషనల్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ ఏదైతే చేశారో దానికి కొనసాగింపుగా మళ్ళీ ఈ యొక్క 6 లైన్ల రహదారిగా మరి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించింది. మరి ఈ యొక్క రోడ్డు కోసం 10,000 కోట్ల రూపాయలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క రోడ్డు కోసం 6 లైన్ల కోసం మరి కేటాయించింది. రేపు 29వ తారీఖు రోజు శ్రీ నితిన్ గడ్కరీ గారు కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి గారు, అదేవిధంగా శ్రీ కిషన్ రెడ్డి గారు మరి కేంద్ర క్యాబినెట్ మంత్రి గారు మరి ఈ యొక్క రోడ్ల యొక్క ఇనాగ్రేషన్కు 10 గంటలకు శంషాబాద్కు రాబోతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా మరి ఈ యొక్క ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి ఈ యొక్క వారి కృతజ్ఞతగా మరి జరిగేటువంటి ఒక అభినందన సభలో మరి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి మరి ఆ యొక్క మనందరం కూడా ఈ యొక్క గడ్కరీ గారికి, నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా షాద్ నగర్ నియోజకవర్గం మరి రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క బెంగళూరు ఏదైతే హైవే అయితే ఉందో చాలా అతిపెద్దగా మరి తెలంగాణలో మరి ఒక దాదాపు ఒక 50 కిలోమీటర్ల పైన మరి మన ప్రాంతం నుంచి వెళ్తుంది కాబట్టి మరి ఈ ప్రాంతం నుంచి కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు తెలంగాణ బీజేపీ అభిమానులు అందరూ కూడా ఆ మీటింగ్కి వచ్చి దాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కార్యకర్తలను కోరుతా ఉన్నాం. అందుకోసం ప్రజలు కూడా మరి నిజమైనటువంటి అభివృద్ధి ఎవరు చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా పరిశీలించాలని చెప్పేసి మరి భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి ఆదరించాలని చెప్పేసి మరి ఏదైతే డబల్ ఇంజన్ యొక్క సర్కార్ వల్ల ఏదైతే మధ్యప్రదేశ్, గుజరాత్ అనేక రాష్ట్రాల్లో అభివృద్ధులు జరుగుతూ ఉన్నాయో, యూపీ మరి అదేవిధంగా బీహారు, ఈరోజు అనేక రాష్ట్రాల్లో అభివృద్ధి ఏదైతే వేగంగా జరుగుతూ ఉందో ఆ యొక్క వేగవంతమైన నడుచుకుంటున్నామో స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీని మెడలు వంచి ఈ యొక్క బిల్లును తీసుకొని వస్తే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తా ఉంది, అంచుల దాకా చావు అంచుల దాకా పోయొచ్చాడు కేసీఆరే ఈ యొక్క తెలంగాణను సాధించాడు అని ఇలా సేమ్ కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటంలో ఎట్లయితే చెప్పుకున్నదో అటనే టీఆర్ఎస్ పార్టీ ఇలా వాళ్ళ యొక్క కేసీఆర్ కుటుంబం అని చెప్పి ఇలా చెప్పుకుంటా ఉన్నారు. ఇలా తెలంగాణ ప్రజానికం ఆలోచించాలి. ఈరోజు బంగారు తెలంగాణలో చెప్పిన బంగారు తెలంగాణ ఏదైతే ఉందో ఇవాళ బంగారు తెలంగాణ దేవుడెరుగు కానీ ఇవాళ మన అందరం కూడా అప్పుల తెలంగాణగా ఈ యొక్క రాష్ట్రాన్ని మార్చాడు ఈ యొక్క ముఖ్యమంత్రి గారు. 60,000 కోట్ల అప్పుల నుంచి 4 లక్షల కోట్లకు ఈరోజు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిందో మరి దానికి లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ నీళ్లు నిధులు నియామకాలతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నీళ్ళు ఎక్కడున్నాయి? మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీవు చెప్పినటువంటి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్ళు ఇస్తామని చెప్పావు కదా, మరి మా యొక్క నియోజకవర్గానికి, షాద్ నగర్ నియోజకవర్గానికి 1 ఎకరాకైనా ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్ళు ఇచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ప్లీనరీలో ఉన్నాడు. మేము అంజయ్ యాదవ్ గారిని మేము ఇక షాద్ నగర్ నియోజకవర్గ ప్రజల నుంచి అడుగుతూ ఉన్నాం, మీరు నోరు తెరిచి అడగండి, ఇలా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్కు ఎందుకు నిధులు కేటాయించలేదు, లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను పూర్తిగా ఈ ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేసింది, ఈ యొక్క లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ను చేపట్టకుండా మరి షాద్ నగర్ ప్రజలు ఏం పాపం చేశారో ఇలా టీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉంది. అంజయ్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అట్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇవాళ 15 లక్షల మంది వలసపోతే ఈరోజు ఈ ప్రభుత్వం ఏదీ చేయకుండా మరి అన్నీ అయిపోయినాయని చెప్పేసి మరి కాళేశ్వరం అని చెప్పుకుంటా ఉన్నారు. ఈ కాళేశ్వరం వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం ఎప్పుడంటే అప్పుడు డబ్బులు సంపాదించుకోవడానికి సరిపోతుంది కానీ ఇలా రైతుల కోసం ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు కాదు అని చెప్పేసి ఇలా నిపుణులు చెప్తా ఉన్నారు. దానికి కావాల్సినటువంటి ఖర్చు, దానికి పెట్టినటువంటి వ్యవహారం, దానికి చేసినటువంటి అంచనాలను మరి మార్చి పెంచి గడ్కరీ మీటింగ్ విజయవంతం కోసము ఈరోజు ఫరూక్ నగర్ మండల శక్తి కేంద్రాల మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్కు పెద్ద ఎత్తున షాద్ నగర్ నియోజకవర్గం నుండి కార్యకర్తలు, నాయకులు తరలి రావాలని పిలిపించాము. దాంతోపాటు ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం పార్టీ ప్లీనరీ నడుపుతుంది. మేము షాద్ నగర్కి వెళ్ళి డిమాండ్ చేస్తూ ఉన్నాము టీఆర్ఎస్ పార్టీకి, అయ్యా ఏం ప్లీనరీ పెట్టుకున్నావు, లక్ష్మీదేవి ప్రాజెక్టు కుర్చీ వేసుకొని కడతాను, మేము గతంలో మా శ్రీవర్ధన్ రెడ్డి గారు కుర్చీ వేసి వచ్చిండు, అది చెదలు పట్టిపోయింది, ఇంతవరకు ల్యాండ్ ఎక్విజిషన్ కాలేదు, ప్రాజెక్టు కాలేదు, మరి ఎందుకు నువ్వు ప్లీనరీ పెట్టుకుంటున్నావు, ప్రతి మీటింగ్లో తెలంగాణలో ఎక్కడే పోయినా నువ్వు లక్ష్మీదేవిపల్లి మీద కుర్చీ చేసుకొని ప్రాజెక్టు కూడా కడతా అని చెప్పినావు, అది లేదు, గొంతు తెగి పడ్డా సరే దళితుల ముఖ్యమంత్రి చేస్తున్నావు, అది చేయలే, 3 ఎకరాల దళితులకు ఇస్తాను, అది ఇయ్యలే, మరి ఏమి ఇవ్వాలా ప్లీనరీ పెట్టుకొని చెప్తా ఉన్నాడు. ఈరోజు మేము షాద్ నగర్ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇదన్నీ కళ్ళబొల్లి మాటలు, రేపు ఎలక్షన్స్ కోసము ఇవన్నీ కథలు అల్లుతున్నాడు. అదో పీకే గాడు వచ్చిండు, ఆ పీకే గాడు చెప్పినట్టు ఈయన పద్ధతులన్నీ మార్చి ఈ రోజు గతంలో 8 ఏళ్ల సంధి లేని హాస్పిటల్స్ కు ఇప్పుడే వచ్చింది అక్కర ఇప్పుడే నువ్వు మధ్య వచ్చిందా ఇలా 100 పడకల ఆసుపత్రి షాద్ నగర్కి ఇస్తాను ఇంతవరకు గతి లేదు। ఇలా మండలాల్లో ఉన్నటువంటి మొత్తం మండలాల మరి ఆసుపత్రి కడతాను లేదు మరి ఏం ప్లానరీ పెట్టుకుంటున్నావు ఈ రోజు చివరి ప్లానరీ అవుతుంది నీకు మరి ఇవన్నీ కూడా రేపు భారతీయ జనతా పార్టీ మా బండి సంజయ్ గారు పాదయాత్రలో నీ గురించి నీ ప్రభుత్వం గురించి నీ కుటుంబ పాలన గురించి మొత్తం చెప్తా ఉన్నారు। ఇయాల నేను నమ్మే ప్రసక్తి లేదు ప్రజలు రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా భారతీయ జనతా పార్టీని గెలిచే విధంగా ఈ యొక్క జెండాను తెలంగాణలో ఎగిరేవిగా మా కార్యకర్తలను సన్నద్ధమైనని ఆ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను।